హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు బుక్స్కి ఎలా నెంబరింగ్ వేస్తారనేది మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నెంబరింగ్ వేసిన బుక్ని మీకు చూపిస్తున్నాను, బాగా గమనించండి. మీరు ఇక్కడ చూస్తారా, 5, 1, అలా 2, 3, 4, 5, 6, 7, 8 నెంబరింగ్ కనబడుతున్నాయి కదా. అలా ఇలా బుక్స్ అన్నిటికీ నెంబరింగ్ వేస్తారన్నమాట. ఇవి మిషన్ మీద రావు ప్రింటింగ్, మీకు ఆఫ్సెట్ మిషన్ మీద అనేది రావు. వీటికి హ్యాండ్ నెంబరింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎలాగనేది మీకు నెంబరింగ్ ఎలా వేస్తారో చూపిస్తాను ఆ ప్రాసెస్ అనేది. కానీ మీకు ఏంటంటే ఇందులో మాత్రం నెంబరింగ్ వేయడానికి కుదరదు, ఒకసారి వేస్తాం కాబట్టి కుదరదు. ఒక వైట్ పేపర్ మీద మీకు నెంబరింగ్ ఎలా వేస్తారో, అసలు ఎలా పడుతుంది, ఆ టెక్నిక్ ఏంటనేది చూపిస్తాను. ప్రజెంట్ వచ్చి మీకు నెంబరింగ్ మిషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట, మీకు దాని గురించి మొత్తం చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నెంబరింగ్ మిషన్ గురించి చెప్పాను కదా ఇందాక. ఆ నెంబరింగ్ మిషన్ ఎలాగా నెంబరింగ్ వేస్తారు అనేది పుస్తకాలు మేము చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటంటే దీన్ని హ్యాండ్ నెంబరింగ్ అంటారు, నువ్వు కంటిన్యూ చేయనా. ఇప్పుడు నెంబరింగ్ అనేది మీకు అక్కడ చూడండి, 1, 2, 3, 4 ఉన్నాయి కదా, అవి నెంబర్లు మార్చుకుంటారు అన్నమాట. అంటే మీకు ఒకేసారి 1, 1, 1, 1, 4 సార్లు పడాలనుకో 4 చోట్ల, అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇవేంటంటే మనం నెంబర్లు సరి చేసుకొని 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నెంబర్ ఎలా పడద్దో అది. ఓకే వెయ్, అలా మనం అడ్జస్ట్ చేసుకునేదాన్ని ఉంటుంటుంది అనమాట. ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు, 1 నుంచి 50,000 వరకు వేసుకోవచ్చు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఇంక్ ప్రాసెస్ చూపించాను వాళ్ళకి. ఇది ఇంక్ అయిపోతే మీకు ఎలా అని డౌట్ రావచ్చు కదా, ఇంక్ ప్రాసెస్ అనేది అది నొక్కి పట్టుకొని దాన్ని అలా తీయాలంటుంది, ఇంక్ బెడ్ అంటారన్నమాట. దాని మీద ఎక్కువ పోయకూడదు, అది ఇంక్ బాటిల్ ఒక చుక్క, అలా ఒక చుక్క 2 చుక్కలే పోసుకోవాలి. ఎందుకంటే మేమైతే అలాగే చేస్తాం, మేమనే కాదు ఎవరైనా అలాగే చేస్తారు బైండర్స్. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట, అందుకని. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట. ఇవి మీకు పుస్తకాల మీద వేస్తారు, బిల్ బుక్స్ మీద, వాటి మీద. నేను మీకు ఏంటంటే బుక్స్ ప్రింటింగ్ అయిపోయాయి, నెంబరింగ్ కూడా వేయడం అయిపోయినాయి, మీకు వైట్ పేపర్ మీద ఎలా వస్తుందని మాత్రం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.